अकड़ रुद्र बनाई ने कोड़को नैनो फोन चेये पोयाडु नैनो तपिच को रचे सनम्मो लाकु रन रवाणी अबाई कला गुंड सैड बिजनेस పడో మా ఇంట్లో పనమ్మ చెయ్యి పట్టుకున్నాడు అందుకే గుండు గీస్తున్నారు ఓహో మరి పనమ్మ నా చెయ్యి పట్టుకుంటే ఆ చెయ్యి గీసేస్తారు ఎటొచ్చి పని పిల్ల సేఫ్ అన్నమాట జాగృతరావు నీకు దూకుడు ఎక్కువ మీరు కూడా బిజినెస్ మ్యానేగా మీరు కూడా జాగృత చుట్టే కదా గురిగారు మళ్ళీ మొలుస్తుంది అనుకుంటున్నావేమో ఇంకోసారి ఏ ఆడ పిల్ల జోలికి వెళ్ళినా తల తీస్తా పో అయ్యా యాగం చేయడానికి పంతులు వచ్చారు అస్సలం నమస్కారం ఏమా ముఖవర్ చేస్తు సాక్షాత్తు ఆది శంకరాచార్యుల వారే మా ఇంట్లో అడుగు పెట్టినట్టుంది అంత అల్లదయ్య అంటే అల్లంత దూరంలో ఉన్న ఈశ్వరుడిదయ్య ఈయన అగ్నిహోత్ర నరసింహ శాస్త్రి గారి అబ్బాయి కృష్ణ శాస్త్రి నమస్కారం అండి నమస్తే ఈయన వీర నరసింహ నాయుడు గారు ఈయన మా అన్నయ్య తెలుసు వీర నరసింహ నాయుడు గారు వీళ్ళు ఆయన తమ్ముళ్ళు ఆమె ఈయన భార్య వీళ్ళకి అవుట్ హౌస్ చూపించి ఏర్పాట్లు చూ అలాగే ఇదే నా ఇల్లు అమ్మా అపర్ణ ఏంటి నాన్న అపర్ణ బంగారాజ్ కూత్ర సచ్చవరమను ఇప్పుడు ఎలారా హే సులి అమ్మా దా ఇతను కృష్ణ శాస్త్రి అదిగో అవతల నక్కున్నాడే వాడు రామదోగ శాస్త్రి వీళ్ళిద్దరు మీ కాలేజీలోనే చదువుతున్నారమ్మా అవునా మా కాలేజీలో చదువుతున్నారా నాకు అస్సలు తెలియదు నాన్న నీకు అస్సలు తెలియదమ్మా నువ్వు కాలేజీకి వెళ్తే కళ్ళు పని చేయవుగా చెవులు మాత్రమే పని చేస్తాయి ఎందుకంటే మాస్టర్ చెప్పిన పాఠాలు వినాలి కదా ఓం నమః శివాయ నాన్నగారు అమ్మాయి ఏమో అబ్బని తీని దెబ్బలా ఉంది ఈయనో శంకరాభరణం ఉంటున్నాడు ఏంటి కన్ఫ్యూషన్ ఏకలింగం ఈ బచ్చ నీ మాటల్లో అశ్లీలం దొరుకుతుంది కృష్ణ శాస్త్రి గారికి నమస్కారం చేసి ఆశీర్వాదం తీసుకోమ్మా అలాగే నాన్నగారు ఆశీర్వదించండి శాస్త్రి గారు హలో అక్బర్ ఏంటిది అల్లాహు అక్బర్ అంటే దీర్ఘాయుష్మాన్ భవన్ దీవిస్తున్నారండి కంగారు పడతారు ఎందుకు కాఫీ తీసుకోండి సులేమన్ శాస్త్రి గారు అటు ఇటు చూడకండి ఎవ్వరూ లేరు ఏంటి అవతారం ఒక మంచి పని కోసం ఈ నాటకం ఆడుతున్నాం ఈ యాగం అయ్యేంత వరకు దయచేసి ఎవరికి చెప్పకు ప్లీజ్ అలాగే ఎవరికి చెప్పను థాంక్యూ అపర్ణ కాకపోతే సులేమన్ శాస్త్రి గారు యాగవల్ల జరిపిస్తారో చూసే అదృష్టం నాకు లేదు ఏం పాపం బ్యాడ్మింటన్ కాంపిటీషన్ కోసం వైజాగ్ వెళ్తున్నాను వెరీ గుడ్ వెరీ గుడ్ అల్లా ఆశీర్వాద కరిగా బేటి నరకాల్సింది మొద్దును కాదురా ఆ నరసింహ నాయుడు గారిని నరుకుతా నాయనా వాణ్ణి వదిలేది లేదు కాఫీ అండి దీన్ని చెడగొట్టానని చెప్పి నన్ను కొట్టి దీని మెల్లో మూడు ముళ్ళు వేయించాడు ఒక పని దాని చేయి పట్టుకున్నాడని చెప్పి ఈ రోజు నా తమ్ముడికి గుండు కొట్టించాడు వాడికి చావు తప్పదు వాట్ ఎ వండర్ఫుల్ సౌండ్ ఏ పందల్ క్యారెక్టరో మీరు బేషుగ్గా వాయిస్తున్నారు సిమి థాంక్యూ అవును మీరు ఇంటికి ఎందుకు వచ్చారు మేము యాగం చేయడానికి వచ్చాం హసీనా బేటి అమ్మ పిలుస్తాది ఫిర్ మిలింగే అలా భయపెట్టకండి గురువు గారు మీకు ఓ మెరుపు దిగతగిలితే ఒంట్లో ఉచిత కరెంటు పుడుతుంది బంగళా ఆ
चांद कदा दीपाल मध्य दीपंला मुख चित्र इंकंत बहुत चूड़न భయపడకండి గురువు గారు నిన్ను నన్ను కదా ఎంజాయ్ చేయండి ఏయ్ బిజినెస్ తో ఏంటి ఎవరు నువ్వు నేనా ఈ ఇంట్లో యాగం జరిపించడానికి వచ్చిన యాగ బ్రహ్మని అసలు దీపాలు వెలిగించాలనుకుంటే తెల్లారజామున నమాజ్కు ముందు వెలిగించాలి సాయంత్రం పూట నమాజ్ తర్వాత వెలిగించాలి నమాజ్ నమాజ్ ఏంటి నమాజ్ కాదు నమః సూర్య నమః సూర్యోదయం సూర్య అస్తమంలోనే దీపం వెలిగించాలని కరెక్ట్ గురు గారు ఉద్దేశం అలా చెప్పొచ్చు అర్థమైందా బాలిక ఓ బాలక్ కవరింగ్ లొద్దు దీపం గురించి నాకు తెలుసు ఏం తెలుసు दीपं ज्योति परब्रह्मं दीपं ज्योति तमोपहं दीपाने शाश्वते सर्वं संध्या दीपं नमोस्तुते पापगारी दग्गर चाला अवसरं उंदी गुरुगारु अवनंडि ए पनि मीद वच्चारो आ पनि चूसुकोंडि